We thank the Lord for the worship time. దేవుడు ఇచ్చినటువంటి ఆరాధన సమయాన్ని బట్టి దేవునికి వందనాస్తున్నాం. పరమేశ్వర్ నే జో సమయ హమే ఉపాసనా కే లియే దియా హై, ఆరాధనా కర్నే కే లియే దియా హై, ఉస్కి హమ ఆభారీ హై ఔర్ ధన్యవాద్ కర్తే హై. Let's turn to our Bible to 2 Thessalonians chapter 3 verse 3. రెండవ తెసలోనికి రాసినటువంటి 3వ అధ్యాయము 3వ వచనము. आइए दूसरी तिसलोनियों की पत्री तीसरा अध्याय के तीसरे पद के ओर हमारा ध्यान मनन हम ले जाते हैं. सेकंड तिसलोनियन चैप्टर 3 वर्स 3. రెండవ తెసలోనికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. दूसरी तिसलोनियों की पत्री तीसरा अध्याय का तीसरा पद. అయితే ప్రభు ద లార్డ్ ఇస్ ఫెయిత్ఫుల్ హూ షల్ స్టెబ్లిష్ యు అండ్ కీప్ యు ఫ్రమ్ ఈవిల్ ఆర్ కాపాడును. వన్ మోర్ టైం విల్ రీడ్. आइए दोबारा पढ़ते हैं. परंतु द लॉर्ड इज फेथफुल हु शैल स्टेबलाइज यू एंड कीप यू फ्रॉम इविल. गॉड मे ब्लेस दिस पोर्शन फॉर अस एट दिस टाइम. దేవుడు ఈ యొక్క వాక్య భాగమును మనకు ఆశీర్వాదకరంగా ఉంచడానికి సహాయం చేయండి. పరమేశ్వర్ హమే సహాయత కరే ఇస్ వచన్ కే ద్వారా ఈ సమయకు హమ్ ఆశీష్ భరి సే బితా సకే. గ్రేషియస్ ఫాదర్ వి థాంక్ యు అండ్ ప్రైస్ యు ఫర్ దిస్ బ్లెస్డ్ టైం as we Lord open your words, speak to us that we may all be understanding whatever they plan for this day through these words, that it may be Lord explained in a simplicity way. Bless our ear also, anoint me fresh, translation also may be taken care. In Jesus precious name we pray, amen. Amen. Brothers and sisters, we know many times this portion would have been meditated in the past. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గతించినటువంటి దినాల్లో ఈ యొక్క వాక్య భాగం అనేక మార్లు ధ్యానించబడి ఉంటుందని నేను నమ్ముచుంటున్నాం. ప్రియ భాయ్యం ఆర్ బహనో, హమ్ పూరా బీతే హే దినో మే భీ ఇస్ వచన్ కో అచ్చి తరహ జాన్తే హై. బీతే హే దినో మే భీ షాయద్ కహీ బార్ ఇస్ వచన్ పర్ హమ్ ధ్యాన మనన్ కియే హోంగే. ఎట్ దిస్ టైమ్ లార్డ్ వాంట్స్ అస్ టు మెడిటేట్ దిస్ వర్డ్స్ అండ్ హి వాంట్స్ టు స్పీక్ టు అస్ ఫ్రమ్ దిస్ పోర్షన్ ఎవరీ సింపుల్ అండ్ క్లియర్ వే. ఎంతో సాధారణమైనటువంటి విపులమైనటువంటి విధానంలో ప్రభు ఈ యొక్క వాక్య భాగంలోంచి మనతో మాట్లాడడానికి ఉద్దేశించున్నాడు. ఆ సమయమే పరమేశ్వర్ ఏ సామాన్య రీతి సే ఇస్ వచన్ కే ద్వారా హమారి హమ్సే బాతే కర్నా చా రహే హై ఔర్ హమే సమ్జానా చా రహే హై. ద లార్డ్ ఇస్ ఫెయిత్ఫుల్ అండ్ వి ఆర్ గోయింగ్ టు మెడిటేట్ హౌ హి ఇస్ స్టెబిలైజింగ్ us అండ్ హౌ హి కీప్స్ us ఫ్రమ్ ఈవిల్. ప్రభు నమ్మదగిన వాడు కాబట్టి మనని ఏ విధంగా స్థిరపరిచి మనని కాపాడబోతున్నాడో దాని గురించి మనం ధ్యానిద్దాం. హమ్ ధ్యాన్ కరేంగే ప్రభు సచ్చా హై ఔర్ కిస్ తరహ హమే దృఢతా మే రఖేగా ఔర్ కిస్ తరహ ఉన్కి దృష్టి మే హమే సురక్షిత్ రఖేగా. ఇన్ బాతోం పర్ హమ్ ధ్యాన్ కరేంగే. గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్ ఇన్ హిస్ ఆల్ డూయింగ్స్ అండ్ ఇన్ హిస్ ప్రామిసెస్ ఆల్సో. దేవుడు ఆయన సమస్త క్రియయందు ఆయన నమ్మదగిన వాడును, ఆయన యొక్క ఆయన అంతటిలో కూడా ఆయన కార్యముల అంతటిలో కూడా ఆయన నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు. హమ్ జాంతే హమారే పరమేశ్వర్ సచ్చే హై ఔర్ జో భీ కార్య వహ కరేంగే కర్నే వాలే హై వహ ఏక్ సచ్చాయి సే ఔర్ విశ్వాస్ కే సాథ్ కరేంగే. హి ఇస్ ట్రూ, హి ఇస్ ట్రస్ట్వర్ది పర్సన్, హి కెన్ బి ట్రస్టెడ్, హి కెన్ బి బిలీవ్డ్ అండ్ హి హస్ ఎవ్రీథింగ్. కాబట్టి ఆయన నమ్మదగిన వాడు, ఆయన నమ్ముకోదగినటువంటి వాడు కాబట్టి ఆయన ఎదుట సమస్తము ఆయన కలిగి ఉంటున్నాడు. ప్రభు సచ్చే హై ఔర్ హమ్ ఉస్కో జాన్తే హై కి వహ సచ్చే హై ఔర్ సబ్ కుచ్ వహ సచ్చాయి సే ఔర్ ధార్మికతా మే కర్నే వాలే హై యే బాత్ కో హమ్ జాన్తే హై. ఇన్ ఫస్ట్ కొరింథియన్ చాప్టర్ 1 వర్స్ 9 వి రీడ్ లైక్ దిస్. మొదటి కొరింథి 1వ అధ్యాయము 9వ వచనంలో మనం ఈ విధంగా చదువుతున్నాం. పహలే కొరింథియో కి పత్రి పహలా అధ్యాయ కే 9 పద్ మే హమ్ ఇస్ తరహ పడతే హై. మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సమానమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. గాడ్ ఇస్ ఫెయిత్ మిమ్మును పిలిచినటువంటి దేవుడు నమ్మదగినవాడు. గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్ బై హూమ్ యు ఆర్ కాల్ అండ్ టు ద ఫెలోషిప్ ఆఫ్ హిస్ సన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. హి వాంట్స్ టు హావ్ ఫెలోషిప్, దట్స్ వై హి కాల్డ్ us అండ్ హి ఇస్ ఫెయిత్ఫుల్ ఇన్ డూయింగ్ సో. కాబట్టి మనని ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు తన కుమారుని యొక్క సహవాసమునకు పిలిచినటువంటి ఆ యొక్క దేవుడు నమ్మదగినటువంటి వాడు కాబట్టి ఆయన మనని మన నమ్ముకోదగినటువంటి వాడు. పరమేశ్వర్ సచ్చా హై జిస్నే తుమే తుమ్కో అప్నే పుత్ర హమారే ప్రభు ఈశు మసీ కి సంగతి మే బులాయా హై క్యూంకి వహ సచ్చా హై ఇసిలియే వహ హమ హై ఉన్కి పుత్ర కి సంగతి మే హమే బులాయా. వేర్ ఎ సర్టన్ వాంట్స్ టు కీప్ us అవే ఫ్రమ్ గాడ్ ఆల్వేస్. కాబట్టి సాతానుడైతే నిత్యము మనం దేవుని సన్నిధిలోంచి మనని తీసివేయడానికి
अन्य यत्नములు చేసేవాడిగా ఉంటున్నాడు और लेकिन शैतान के बारे में अगर हम देखते हैं तो हमेशा हमें परमेश्वर की या प्रभु की संगति से निकालने के लिए और संगति से दूर रखने के लिए ही कोशिश करते रहता है। In 1 Corinthians chapter 10 verse 13 we read like this, God is faithful, we will not suffer you to be tempted above that you are able. మొదటి కొరింథీ 10వ అధ్యాయము 30వ వచనం 13th verse 13 13వ వచనములో రాయబడింది దేవుడు మరి అన్ని విషయంలో నమ్మదగినటువంటి వాడు కాబట్టి మమ్మలను మనల్ని ఆయన కాపాడేవాడిగా ఉంటాడు ఆర్ పైలే కొరింథీయకి పత్రి 10 అధ్యాయ కే 13 వచనం మనం ఇస్తరా దేక్తే హే కి జో మనుష్య సహనే సే బాహర్ కబీ బి పరమేశ్వర్ ఉస్కీ పరమేశ్వర్ సచ్చా హే ఉస్సే జ్యాదా ఉసే కబీ సహనే కి యే ఆది ఆధికార్ నహీ దేతా హే ఫస్ట్ అండ్ ఫార్మోస్ ఇస్ నాట్ టెంప్టింగ్ ఈవెన్ ఇఫ్ టెంప్టేషన్ కమ్స్ He is able to sustain us. కాబట్టి ఆయన నమ్మదగినటువంటి వాడు కాబట్టి మనము శోధనలో వచ్చినప్పుడు సహించడానికి ఆయన మనకు సహాయం దయచేస్తాడు. పరమేశ్వర్ కబీ బి హమే ప్రలోభన్ కే ఓర్ నహీ లే జాతే లేకిన్ కబీ కిసీ రీతి సే ప్రలోభన్ హమే ఆతే హే తో ఉస్సే సహన్ శక్తి సే జ్యాదా వో కబీ నహీ ప్రలోభన్ మే డాలెంగే. Remember Satan was tempted by Satan. మే గమనించండి ఆ అవ్వ సాతాను ద్వారా ఆమె శోధింపబడి ఉంటుంది. యాద్ కీజియే హం పురాణ నియమ దేఖతే హై అవ్వా బి ఇస్ సతాన్ కే ద్వారా ప్రలోభన్ మే లే ఆయా గయా థా. సో వెన్ ఎవర్ యు గో త్రూ టెంప్టేషన్ అండ్ ట్రయల్స్ యు విల్ నాట్ బి క్వశ్చనింగ్ గాడ్. మీరు ఎప్పుడైనా కూడా ఇటువంటి సమస్యల గుండా ఏక శోధనల గుండా వెళ్ళినప్పుడు దేవుని ప్రశ్నించే వారిగా ఉండకూడదు. ఆర్ జబీ బి హం ఇస్ ప్రలోభన్ కే ద్వారా యా మై ఆ ప్రలోభన్ కే ద్వారా జాతే హై ప్రలోభన్ మే గిర్ జాతే హై తో ఉస్ సమయ परमेश्वर को कभी भी हम सवाल नहीं करना चाहिए. सो अंडरस्टैंड व्हाट गॉड इज हु इज हाउ ही एग्जिस्ट एंड हाउ ही हेल्प्स यू. కాబట్టి దేవుడు ఏ విధంగా ఆయన తను తాను ఆయన సృజింపబడినటువంటి వాడు కాదు కాబట్టి ఆయన స్వయంగా ఆయన ఉంటున్నాడు కాబట్టి ఆయన ఏ విధంగా ఆయన కార్యములు నడిపిస్తున్నాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇన్ పరిస్థితుల్లో మే ఆ పరమేశ్వర్ కు యాద్ కీజియే పరమేశ్వర్ క్యా హై ఆర్ పరమేశ్వర్ క్యా థే ఆర్ క్యా కర్ పాయెంగే ఇన్ చీజోన్ కో ఆప్ యాద్ కీజియే. హిస్ నేచర్ హిస్ క్యారెక్టర్ ఆల్ ఆర్ ట్రస్టబుల్ మీన్స్ యు కెన్ సింప్లీ ట్రస్ట్ యు కెన్ బిలీవ్ హిమ్. ఆయన యొక్క గుణము ఆయన యొక్క స్వభావము అన్నీ కూడా మనము నమ్మదగిన क्योंकि उनके गुण लक्षण हम जानते हैं. उनकी हर बात पर हर लक्षण पर हम भरोसा कर सकते हैं और विश्वास कर सकते हैं. If you know God is faithful, you will not question him at all. దేవుడు ఆయన నమ్మకదగినటువంటి వాడు అని ఆయన విశ్వాసం తగినటువంటి వాడని మనము గ్రహించినప్పుడు ఎప్పుడు కూడా ఆయనను ప్రశ్నించే వారంగా ఉండం మనం. అగర్ ఆప్ జాంతే హై ఇస్ బాత్ కో కి హమారా పరమేశ్వర్ హమారా ప్రభు సచ్చా హై తో ఆప్ కభీ భీ ఉన్కే ఔర్ శంకా నహీ కరేంగే ఔర్ సవాల్ నహీ కరేంగే. దోస్ హూ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ లార్డ్ ఎవరైతే ప్రభువును అంగీకరించలేదో ఔర్ అబ్ తక్ జో భీ పరమేశ్వర్ కో ప్రభు యీషు మసీహ్ కో అప్నే ఉద్ధారకర్తా కహకర్ నహీ మానే. గాడ్ వాంట్స్ టు ఫర్గివ్ అవర్ సిన్స్ మన యొక్క పాపములను ప్రభు మన్నించాలని కోరుచున్నాడు. ఔర్ ప్రభు కి ఇచ్చా యహీ హై కి ఉన్ సారే పాపం కో మాఫ్ కరే. ఆల్ యు హావ్ టు డు ఇస్ జస్ట్ కన్ఫెస్ టు హిమ్. నీ చేయవలసింది ఏమంటే కేవలము నీ యొక్క పాపములను ఒప్పుకోవలసినదే. ఆప్కో సిర్ఫ్ కర్నా యహీ హై అప్నే మన్ ఫిరావ్ ఔర్ అప్నే పాపోం కా కుబూల్ కీజియే. వి రీడ్ ఇన్ 1 జాన్ 1 చాప్టర్ 1 వర్స్ 9 ఇఫ్ వి కన్ఫెస్ అవర్ సిన్స్ ఇస్ ఫెయిత్ఫుల్ అండ్ జస్ట్ ఫర్ అవర్ సిన్స్. మొదటి యోహాను 1:9 ప్రకారము మన పాపములను మనము ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన పాపములను క్షమించి సమస్తమైనటువంటి దుర్నీత నుంచి మనను పవిత్రులుగా చేయును. అగర్ పహలా యోహన్నా కి పత్రి పహలా అధ్యాయ కే 9 వచన్ కే అనుసార్ యది హమ్ అప్నే పాపం కో మాన్ లేతే హై తో వహా హమారే పాపం కో క్షమా కర్నే ఔర్ హమే సబ్ అధర్మ్ సే శుద్ధ కర్నే కే లియే విశ్వాస యోగ్య ఔర్ ధార్మీ హై. ఇస్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్ ఇస్ ఎ రైచియస్ గాడ్ ఇస్ ఎ గాడ్ హూ హస్ ఎ కంపాషన్ ఇస్ ఎ గాడ్ హూ హస్ లవ్ టు కమ్ అండ్ హెల్ప్ యు అండ్ టు ఫర్గివ్ ఆల్ సిన్స్. మనకు ప్రభు ఆయన నమ్మదగినటువంటి వాడు విశ్వాసమునకు యోగ్యమైనటువంటి దేవుడు ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన మన యొక్క పాపములను ఆయన క్షమించడానికి సిద్ధముగా ఉన్నటువంటి వాడుగా. हमारे परमेश्वर विश्वास योग्य है सच्चे प्रभु है और वह सामर्थ्य प्रभु है कि हमारे सारे पापों को वह क्षमा कर कर उनके और हमें ले जाए. Those who accepted Lord. ఎవరైతే ప్రభువును అంగీకరించినారో और जो भी लोग परमेश्वर को उद्धारकर्ता कर कर मान लिए उनको स्वीकार किए. Let's turn to Hebrews chapter 10 verse 23. Hebrews chapter 10 verse 23. హెబ్రీలకు రాసినటువంటి 10వ అధ్యాయము 23వ వచనంలోనికి మనం వెళ్దాం. आइए हम चलते हैं इब्रानियों का किताब 10 अध्याय का 23 पद में.
Let us hold fast the profession of our faith without wavering, for he is faithful that promised. Manamu oppukonadini nischalamga pattukondumo. Let us hold fast the profession of our faith. Kabati manaka viswasamunu nirikshanandu viswasamunu manam kaapadukunnatvanti variga undam. यहाँ पर परमेश्वर कह रहे हैं कि दृढ़ता में जो जिसने हमें प्रतिज्ञा की है वह सच्चा है और उसे दृढ़ता में पकड़ कर रहेंगे. सो लेट्स नॉट वेवर, लेट्स नॉट डाउट. కాబట్టి మనం ఎటువంటి సంకోచం లేకుండా ఉందాం. और हम कोई शंका नहीं करेंगे और हमारे जीवन में हम कभी भी लड़खड़ाएंगे नहीं. He is a faithful God. ఆయన నమ్మదగినటువంటి దేవుడు. क्योंकि वह सच्चा है और विश्वास योग्य प्रभु है. Situation may come and go. ఈ పరిస్థితులు వచ్చి పోతుంటాయి. कई की तरह की विपत्ति और परिस्थितियां आते रहते हैं और जाते रहते हैं. We may go through some difficult time. మనం కొన్ని కష్టమైనటువంటి పరిస్థితులలో మనం వెళ్తూ ఉంటాం. शायद कई बार हम मुश्किल की संकट की समय से गुजरते रहते हैं. Maybe in different places. విభిన్నమైనటువంటి ప్రదేశంలో మనం ఉండొచ్చును. शायद हम कई दूसरी दूसरी जगहों में हो सकते हैं. But God remains same. కానీ దేవుడు అదే విధముగా ఉన్నటువంటి వాడు. और परमेश्वर वही है और हमेशा वैसे ही रहने वाला परमेश्वर है. When he promised to Abraham that he will bless him, he has fulfilled that promise. అబ్రహాము తో చేసినటువంటి వాగ్దానమును ఆయన నెరవేర్చి దాని పూర్తి చేసినటువంటి దేవుడిగా అంటున్నాడు. పరమేశ్వర్ ని అబ్రహాం సే ప్రతిజ్ఞా కియా తా కి మై తుజే ఫల్వంత్ కరుంగా ఔర్ ఉస్ ప్రతిజ్ఞా కో పరమేశ్వర్ ఉస్కే జీవన్ మే పూరా భీ కియా. ఇట్ టుక్ లాంగ్ టైమ్ టు ఫుల్ఫిల్. అది పూర్తి చేయడానికి చాలా కాలం వ్యవధి జరిగింది. ఇస్ ప్రతిజ్ఞా కో పూరా కర్నే మే షాయద్ కుచ్ సమయ జ్యాదా హీ హువా తా. బట్ హీ కెప్ట్ హిస్ ప్రామిస్ దట్ హీ హస్ ఫుల్ఫిల్డ్ ఇట్. కాని ఆయక వాగ్దానం ఏదైతే చేసినాడో దాన్ని సంపూర్ణము చేసి ఉంటున్నాడు. ఆర్ లేకిన్ పరమేశ్వర్ జో ప్రతిజ్ఞా కియా తా ఉసే ఉస్కి జీవన్ మే పూరా కియా. సో గాడ్ నోస్ ద సిచువేషన్. కాబట్టి దేవునికి పరిస్థితులు అన్ని కూడా తెలిసినటువంటి వాడు. ఆర్ పరమేశ్వర్ హర్ పరిస్థితి కి జానకారి రక్తా హై, హర్ పరిస్థితి కు వో జాంతా హై. సో వి మూవ్ టు ద సెకండ్ టాపిక్. రెండవ భాగంలోనికి వెళ్దాం. దూసరి అంశ కి ఔర్ హమ్ చల్తే హై. దట్ హి విల్ స్టెబిలైజ్ యు. ఆయన మనల్ని స్థిరపరిచేవాడు. ఔర్ వో కహ్ రహే హై కి వో హమే దృఢతా సే రఖేంగే. వాట్ ఇస్ దట్ మీన్ బై స్టెబిలైజింగ్? మన మనం స్థిరపరచడం అంటే ఏంటి? దృఢతా మే రహనా ఇస్కా మత్లబ్ క్యా హై? ద కన్ఫర్మేషన్. దానికి అర్థం ఏంటంటే మనకి దేవుడు ఇస్తున్నటువంటి నిర్ధారణ దేవుడు దాన్ని బట్టి ఇస్తుంటున్నాడు మనకి. ఆర్ ఇస్కా మత్లబ్ యహీ హై కి పరమేశ్వర్ హమే భరోసా దిలా రహే హై కి వహ ప్రతిజ్ఞా కర్ రహే హై కి మై దృఢతా మే రఖుంగా. దట్ హి విల్ ఎస్టాబ్లిష్ యు. ఆయన మనల్ని ఆయన స్థాపించబోతుంటున్నాడు. ఆర్ వో కహ్ రహే హై కి మై తుజే స్థాపిత్ కరుంగా. దట్ హి విల్ మేక్ యు ఫర్మ్. నేను స్థిరపరచబోతున్నాను. ఆర్ వో కహ్ రహే హై కి తుమే స్థిరతా మే ఖడా కరేగా. అండ్ దట్ హి విల్ మేక్ యు సాలిడ్ ఆల్సో. అంతే కాకుండా నిన్ను దృఢపరిచేవాడిగా ఉంటున్నానని చెప్తుంటున్నాడు. ఆర్ కేవల్ యహీ నహీ వో కహ్ రహా హై కి మై తుజే బలవంత్ భీ బనాఉంగా. దేర్ ఆర్ మెనీ ఇన్స్టెన్స్ వి కెన్ టేక్ ఇన్ రిలేషన్ విత్ దిస్ టాపిక్. ఈ యొక్క సందర్భమును బట్టి ఈ యొక్క టాపిక్ నుంచి మనం అనేక విషయాలు మనము ధ్యానించుకోవచ్చు. ఆర్ ఇస్ అంశ్ కో లేకర్ ఇస్ బాత్ కో లేకర్ కై సారి బ్యాతే పవిత్ర శాస్త్రం ధ్యాన్ కర్ సక్తే హై. ఐ వాంట్ టు టేక్ వన్ పోర్షన్ అండ్ గో త్రూ లిటిల్ బిట్. ఈ యొక్క వచనంలోంచి ఒక భాగాన్ని మనం తీసుకుని దాని గురించి కొంతసేపు మనము ధ్యానిద్దామని నా యొక్క ఉద్దేశం. ఇస్ అంశ్ కే ఉపర్ ఏక్ వచన్ కో లేకర్ ఉసే వచన్ కే ఆధార్ పర్ హమ్ ధ్యాన్ మనన్ కరేంగే. వి సీ దట్ జీసస్ నోస్ దట్ డిసైపుల్ ఆల్ గోయింగ్ టు లీవ్ హిమ్ అండ్ దే ఆర్ గోయింగ్ టు ఫర్సేక్ హిమ్. మనకు తెలిసిన విధానంగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క శిష్యులందరూ కూడా ఆయనను వదిలి వెళ్ళే వారిగా ఉంటున్నారని ఆయన గ్రహించినప్పటికీ. యహాన్ పర్ హమ్ దేఖ్తే హై యీషు జాన్తే థే కి ఏక్ సమయ ఆనే వాలా హై జిస్ సమయ పర్ పూరే చేలే ఉన్హే ఛోడ్ కర్ చలా జాయేంగే. అండ్ పర్టిక్యులర్లీ పీటర్ వాస్ సో ఇంప్రెస్ దట్ హి వాంట్స్ టు టెల్ దట్ హి వాంట్స్ టు స్టే విత్ గాడ్ అట్ ఎనీ సిచువేషన్. మనం చాలా ప్రాముఖ్యంగా చూసినట్టయితే పేతురు దేవునితో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారితో నిత్యము ఆయనతో ఉంటానని ఆ యొక్క నిర్ధారణతో ఉన్నటువంటి వాడిగా ఉంటున్నాడు. యహాన్ పర్ హమ్ దేఖ్తే హై ఇస్ అంశ్ పర్ పత్రుస్ నే ఇస్ తరహ కి కోషిష్ కర్ రహా థా కి ప్రభు కు యీషు కు భరోసా దిలా రహా థా కి చాహే కుచ్ భీ హో జాయే మై తుమ్హారే సాథ్ బనాయే రహూంగా కహ్ కర్. నోయింగ్ పీటర్ వీక్నెస్. పేతురు యొక్క బలహీనతను ఎరిగినటువంటి ప్రభు. ఔర్ యీషు జో పత్రుస్ కి కమ్జోరియం కో జాన్తా థా. హి సేస్ లైక్ దిస్ ఇన్ లూక్ చాప్టర్ 22 వర్స్ 31 అండ్ 32. లూకా సువార్త 22వ అధ్యాయము 30-31వ వచనంలో ఈ విధంగా చెప్తుంటున్నాడు. ఔర్ ఇస్ బాత్ కో జాన్తే హువే ప్రభు యీషు మసీహ్ ఇస్ తరహ కహ్ రహే హై. లూకా కా సుసమాచార్ 22 అధ్యాయ కా 31 ఔర్ 32 పద్ మే. లూక్ చాప్టర్ 22 31 అండ్ 32 వి రీడ్ లైక్ దిస్.
కాబట్టి పేతురు ఆ యొక్క సాతాను ద్వారా శోధింపబడనై ఉన్నాడు యా పరం దేఖ్ రహే హై పత్రుస్ శైతాన్ కే ద్వారా ప్రలోభన్ మే గిర్నే వాలా హై యా శైతాన్ ఉస్కే ఉపర్ ఆక్రమణ కర్నే వాలా హై సిన్స్ పీటర్ వాస్ గ్రూమ్డ్ టు బి ఎ లీడర్ అట్ ద లేటర్ స్టేజ్ కొన్ని భవిష్యత్తులో పేతురు వారందరినీ కూడా వారిని నడిపించేవాడిగా ఉండబోతున్నాడు ఆర్ వో యే జాన్తే థే కి బాద్ కే దినో మే ప్రభు యేషు మసీహ్ కే ఆగమన్ కే బాద్ ప్రభు యేషు మసీహ్ జానే కే బాద్ పత్రుస్ ఉనే ఉన్ సారే చేలోం కో ఆగే చలానే వాలా రహేగా కహకర్ సో సాతన్ వాంట్స్ టు టెస్ట్ హిమ్ ఆర్ టు సెపరేట్ హిమ్ ఫ్రమ్ జీసస్ కాబట్టి సాతానుడు పేతురును పట్టుకొని శోధించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నుంచి వేరుపరచాలని కోరింటున్నాడు ఆర్ యే బాత్ జాన్తే హువే శైతాన్ నే కోషిష్ కియా కి పత్రుస్ కో పకడ్ కర్ ఉస్కో ప్రలోభన్ మే డార్ కర్ ప్రభు యీషు మసీహ్ సే ఉసే దూర్ కర్నే కే లియే సో ఇట్స్ ఆల్వేస్ సాతన్ ట్రై టు అటాక్ ద లీడర్ ఆఫ్ ద చర్చ్ కాబట్టి సంఘములో ఉన్నటువంటి నాయకుని సాతాను ఏదో విధానంలో పట్టుకొని శోధించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు ఆర్ దేఖియ శైతాన్ కా హమేషా యహీ కోషిష్ రహా కి మండలీ కి జో అధికార్ హై మండలీ కి సేవకాయ మే జో ఉన్నత స్థాన్ పర్ హై ఉన్హే పకడ్ కర్ గిరానా హీ ఉస్కే కోషిష్ హై వేర్ ఎవర్ అవర్ స్ట్రెంగ్త్ ఇస్ స్ట్రాంగ్ దేర్ ఈజీలీ విల్ బి లూజింగ్ అవర్ స్ట్రెంగ్త్ ఎక్కడైతే మనము బలవంతులమని అనుకుంటామో అదే ప్రదేశంలో బలహీనతలో మనం పడిపోయే వారంగా ఉంటాం హమ్ జాంతే హై జిస్ బాత్ పర్ హమ్ శక్తిశాలీ సే ఖడే హై దృఢతా మే ఖడే హై బలవంత సే ఖడే హై ఔర్ సాతాన్ ఉసీ బాత్ కో లే జా లేకర్ హమే గిరా దేతా హై హి విల్ నాట్ అటాక్ us ఇన్ ఎవరీ వీక్ హి విల్ సే ఓకే యు ఆర్ ఓకే బట్ వెన్ వి ఆర్ స్ట్రాంగ్ వెన్ వి ఆర్ బోస్టింగ్ అవర్ సెల్ఫ్ అట్ ద టైమ్ విల్ పుట్ us డౌన్ మనం బలహీనత ఎక్కడైతే బలహీనతంగా ఉంటామో అక్కడ వాడు మనల్ని శోధించడు ఎందుకంటే నువ్వు బలహీనతంగా ఉన్నావు ఇక్కడ అని ఆ విధంగా వదిలేసి ఎక్కడైతే మనం బలం పొంది ఉంటామో ఎక్కడ శక్తివంతులమై ఉంటామో అక్కడనే పట్టుకొని మనని పడవేసేవాడిగా ఉంటాడు దేఖియ శైతాన్ హమేషా హమారీ కమ్జోరియోం కో లేకర్ హమే నహీ గిరాతా హై క్యూంకి వో జాన్తా హై కి హమ్ హమే హమ్ పహలే సే హీ కమ్జోర్ హై తో ఉసే వో హమారీ కమ్జోరియాం నహీ చాహియే లేకిన్ జిస్ పార్ జిస్ బాత్ పర్ హమ్ దృఢతా మే హై యా బలవంత హై ఉస్ బాత్ కో లేకర్ వో హమే గిరా దేతా హై సో వి నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ అవర్ వి ఆర్ ఇన్ దట్ కండిషన్ కాబట్టి మనము అటువంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్త వహించే వారిగా ఉండాలి ఆర్ ఇస్ తరహా కి పరిస్థితి మే హమేషా మే చౌకన్నా రహనా చాహియే సాతన్ ఇస్ ఆల్వేస్ ట్రైయింగ్ టు అన్సెటిల్ us కాబట్టి సాతాన్ ఎప్పుడు కూడా మనని అస్థిరులుగా చేయాలని ప్రయత్నిస్తుంటుంది కి సైతాన్ కా కోషిష్ హమేషా యహీ హై కి హమ్ హమారి స్థిరతా కో వో లడఖడా సకే ఔర్ హమే అస్థిర్ బనా సకే వేర్ హస్ గాడ్ ప్రామిసెస్ దట్ హి విల్ స్టెబిలైజ్ us కానీ దేవుడు మనకు వాగ్దానం ఇచ్చింటున్నాడు మనని స్థిరపరుస్తానని లేకిన్ పరమేశ్వర్ నే హమే ప్రతిజ్ఞా దియా కి వహ హమే స్థిరతా మే రఖేంగే ఔర్ దృఢతా సే హమే ఖడా కరేంగే ఇన్ 1 థెసలోనియన్ చాప్టర్ 3 వర్స్ 13 1 థెసలోనియన్ చాప్టర్ 3 వర్స్ 13 మొదటి తెసలోని 3వ అధ్యాయము 13వ వచనంలో పహలా తెసలోనికి పత్రి పహలా అధ్యాయ 13 పద్మే టు ద ఎండ్ యు మే స్టెబిలైజ్ యువర్ హార్ట్స్ అన్బ్లేమబుల్ ఇన్ హోలీనెస్ బిఫోర్ గాడ్ 3:13 3వ అధ్యాయము 12 13 వచనాలు తెలుగులో కరుస్తున్నాయి కాబట్టి మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధాత్మ విషయమై అనింద్యమైనగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఏలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగనే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభు దయచేయునుగాక యహాం పరం దేఖ్ రహే హై కి 13 ఔర్ 14 పదన్ సబ్ మిల్ కర్ కహాం పర్ కహా హై కి హమారి భలాయి కర్నే కే లియే మసీహ్ యహాం పర్ ఛోడే గయే ఔర్ వో కహ్ రహే హై కి హమారి బలహీనతా మే ఔర్ కమ్జోరియో మే హమే నా గిర్ పరే దృష్టి మే హమే వహ బనాయే రఖనే కి హమే భరోసా దే రహే హై అండ్ టు ద ఎండ్ దట్ మీన్స్ అంటిల్ వి రీచ్ టు ద హెవెన్ దట్ గాడ్ ఇస్ గోయింగ్ టు స్ట్రెంథన్ us గాడ్ ఇస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ దోస్ థింగ్స్ అంతం వరకు అంటే మనము పరలోకములోనికి చేర్చేంత వరకు ప్రభు మనను స్థిరులుగా ఉంచాలని
आयना उद्देश्य में इंटेंडी प्रयत्निस्तुंटना और परमेश्वर की इच्छा यही है कि अंत तक हमें दृढ़ता में रखे, अंत तक मतलब उनके साथ परलोक में संगति तक वह हमें दृढ़ता में रखना चाह रहे हैं। इन कोलोसियन चैप्टर 2 वर्स 7 वी रीड लाइक दिस। कोलोसियन चैप्टर 2 वर्स 7 కొలొస్సెలకు రాసినటువంటి 2వ అధ్యాయము 7వ వచనములో కొలొస్సెయ కి పత్రిక 2వ అధ్యాయం 7వ పద మనం ఇస్తరా పడతే హై రూటెడ్ అండ్ బిల్ట్ అప్ ఇన్ హిమ్ అండ్ స్టెబిలైజ్డ్ ఇన్ ద ఫెయిత్ కావున మీరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును అంగీకరించిన విధానముగా ఆయన యందు వేరుపారిన వారై రూటెడ్ అండ్ బిల్ట్ అప్ ఇన్ హిమ్ అండ్ స్టెబిలైజ్డ్ ఇన్ ద ఫెయిత్ కాబట్టి మీరు అంగీకరించిన విధానముగా ఆయన యందు వేరుపారిన వారై ఇటువలే కట్టబడుచు ఇంటివలే కట్టబడుచు మీరు నేర్చుకొని ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరబడుచు और यहाँ पर कहा गया और जैसे तुमने तुम लोगों को सिखाया गया था कि वैसे ही विश्वास में दृढ़ होते जाओ और अधिक से अधिक धन्यवाद करते रहो। सिचुएशन इज वेरी बैड नाउडेज काबट्टी పరిస్థితి ఎంతో దహీనంగా ఉంటున్నది ఈ దినాల్లో ఆజకల్ కే దినో మే హమ్ దేఖ్ రహే పరిస్థితి కిత్నా హీ దహీన్ మే సే గుజర్ రహా హై మెనీ బిలీవర్స్ ఆర్ క్వశ్చనింగ్ గాడ్ నౌడేస్ అనేక విశ్వాసులు దేవుని యొక్క విశ్వాసితను ప్రశ్నించే వారిగా ఉంటున్నారు ఔర్ కై సారే విశ్వాసియో కై సారే మసీ కే లోగ్ బి పరమేశ్వర్ కే ఉపర్ సవాల్ ఉఠా రహే హై యు ఆర్ రూటెడ్ అండ్ బిల్ట్ అప్ ఇన్ ద స్ట్రాంగ్ ఫెయిత్ యు విల్ నెవర్ క్వశ్చన్ గాడ్ కాబట్టి ఎప్పుడైతే మనము వేరు పారబడి ఉంటున్న వారై ఆయన యొక్క విశ్వాసములో కట్టబడినటువంటి వారమైతే ఎప్పుడు కూడా ఆయన ప్రశ్నించే వారంగా ఉండం అగర్ హమ్ అప్నే విశ్వాస్ మే ఔర్ మసీహ్ మే దృఢతా సే ఔర్ హమ్ జడ్ పకడ్ కర్ రహెంగే తో హమ్ కభీ భీ శంకా నహీ కరెంగే ఉన్సే సవాల్ నహీ కరెంగే సో గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్ అండ్ హి ఇస్ ఆల్సో రెడీ టు అండ్ హి ఇస్ స్టెబిలైజింగ్ us అండ్ స్ట్రెంథనింగ్ us కాబట్టి ప్రభు సంసిద్ధుడై ఆయన మనకి విశ్వాసం యోగ్యుడైనటువంటి ప్రభు మనని బలపరిచి మనని స్థిరపరచగోరుచున్నాడు హమారా పరమేశ్వర్ సచ్చా హై విశ్వాస యోగ్య ఇసిలియే వహ హమే స్థిర్ కర్ రహా హై ఔర్ దృఢతా మే హమే రఖ రహా హై అండ్ ద థర్డ్ పాయింట్ వి ఆర్ గోయింగ్ టు మెడిటేట్ విల్ కీప్ యు ఫ్రమ్ ఈవిల్ మూడవ భాగం ఏంటంటే మనని ఆయక పాపము నుంచి కాపాడుతున్నాడు సాతాన్ నుంచి ఔర్ హమ్ దేఖ్ రహే హై తీసరా బాత్ యే హై కి షైతాన్ సే ఔర్ దుష్ట కార్య సే వహ హమే బచా కర్ రఖేగా దట్ మీన్స్ హి విల్ గార్డ్ యువర్ సెల్ఫ్ కాబట్టి నిన్ను కాపాడేవాడిగా ఉంటాడు ఇస్కా మత్లబ్ యే హై కి వో తుమే బచా కర్ రఖేగా హి విల్ ప్రొటెక్ట్ యు ఆయన మిమ్మల్ని కాపాడుతూ సంరక్షిస్తూ ఆప్కు సురక్షిత్ రఖేగా అండ్ హి విల్ గివ్ యు ద స్ట్రెంగ్త్ టు ఓవర్కమ్ ఆల్సో వాటన్నిటిని జయించడానికి సామర్థ్యం కూడా నీకు ఇస్తాడు ఔర్ వహ ఇన్ సారీ చీజోం పర్ జై పానే కే లియే భీ వహ బలవంత్ కరేగా ఆప్కు ఔర్ శక్తి దేగా వి నో దట్ జీసస్ ప్రేడ్ బిఫోర్ గోయింగ్ టు టేక్ అప్ ద క్రాస్ మనకు తెలుసు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆ యొక్క శిలువలోనికి వెలకు మునుపు ప్రార్థించుంటున్నాడు హమ్ సబ్ జాంతే హై జిస్ తరహ పరమేశ్వర్ క్రూస్ పే జానే సే పహలే ప్రార్థనా కియే థే ఇట్ వాస్ అ ఫైనల్ రిపోర్ట్ ఫ్రమ్ జీసస్ టు హిస్ ఫాదర్ తన తండ్రి అయినటువంటి దేవునికి ఆయన చేసినటువంటి చివరి విజ్ఞాపన और यहाँ पर हम देख रहे हैं यही बातें थे जो क्रूस पर जाने से पहले आखिरी बातें परमपिता के और परमेश्वर से वो कह रहे थे ఫైనల్ రిపోర్ట్ వి కాల్ ఇట్ మన దాని ఏమంటే చివరి రిపోర్ట్ ఆయన ప్రభు తండ్రి అనేటువంటి దేవునికి ఇచ్చినటువంటిది ఔర్ హమ్ యే కహ సక్తే హై కి యహీ ప్రభు యీషు మసీహ్ కా ఆఖరి రిపోర్ట్ తా కహ కర్ సో హీ నోస్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆఫ్టర్ హీ డిపార్ట్స్ ఫ్రమ్ దిస్ ఎర్త్ ఫర్ సర్టెన్ పీరియడ్ టు ద డిసైపుల్స్ ఆ యొక్క శిష్యులకు కొన్ని ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏం సంభవించిందో ఆయన గ్రహించి ఉంటున్నాడు కాబట్టి ఔర్ ప్రభు యీషు మసీహ్ జాంతే థే వో జానే కే బాద్ ఉన్కే చేలోం కే ప్రతి క్యా గుజర్నే వాలా హై కహకర్ సో హి ప్రేస్ లైక్ దిస్ అనే విధంగా ప్రార్థిస్తున్నాడు ఔర్ ఇస్కి ఇస్ బాత్ కో లేకర్ ఇస్ తరహ వో ప్రార్థన కర్ రహే హై వి టర్న్ టు జాన్ చాప్టర్ 17 యోహాన్ సువార్త 17వ అధ్యాయము యోహాన కా సుసమాచార 17 అధ్యాయ జాన్ చాప్టర్ 17 వర్స్ 15 వి రీడ్ లైక్ దిస్ 15వ వచనంలో ఈ విధంగా మనం చదువుతున్నాం ఔర్ ఉస్కే 15వ పద్ మే హమ్ ఇస్ తరహ పడ్ రహే హై ఐ ప్రే నాట్ దట్ థౌ షుడ్స్ టేక్ దెం అవుట్ ఆఫ్ ద వరల్డ్ బట్ దట్ థౌ షుడ్ keep them from the evil kaapadumani prarthinchutunnanu his desire was that they should be protected very well ayanaka aasha entante varu kaapadabadi undalani ayanaka prarthana aur unki ichha yahi thi ki unki prarthna vinti yahi thi ki uchelo ko achhi tarah ki suraksha mile remember the boat should be in the ocean but ocean should not be in the boat kabatti ee ka samudram anedi ayaka
नाव अने समुद्र उड़ी समुद्र नाव लाकड़ा देखिए हमेशा एक नाव जो है समंदर में पानी के ऊपर रहना चाहिए लेकिन समंदर की पानी नाव में कभी नहीं आना चाहिए सो वी आर इन दिस वर्ल्ड फॉर श्योर देयर इज नो डाउट अबाउट दैट మనం ఏ సంకోచం లేదు మనం ఈ లోకంలో ఉంటున్నాము కోయి శంకా నహీ హై కోయి కిసి తరహ కా శంకా నహీ హై కి హమ్ ఇస్ ధర్తీ పర్ దునియా మే హై బట్ వరల్డ్ షుడ్ నాట్ బి ఇన్ us ఆ ఈ లోకం మనలోకి రాకూడదు లేకిన్ ఈ సంసార్ ఔర్ ఈ దునియా హమ్ క్యా హమారే అందర్ నహీ ఆనా చాహియే హూ బ్రింగ్స్ దట్ వరల్డ్ సిస్టమ్ అండ్ వరల్డ్ డిజైర్స్ అండ్ ఫ్లెష్లీ థింగ్స్ ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని కూడా ఆ ఈ లోక ఆశలను లోక క్రియలన్నీ కూడా మనలోకి ఎవరు తీసుకొని వస్తుంటున్నారు హమారే అందర్ కోన్ లేకే ఆతా హై సంసార్ కి చీజే ఔర్ ఈ సంసార్ కి బాతే యా సంసార్ కో హమారే అందర్ కోన్ లే ఆతా హై Satan only brings everything to us. సాతానుడే ఇవన్నీ కూడా మన లోపలికి ఇవన్నీ తీసుకొని వచ్చేవాడిగా అంటున్నాడు. కేవల్ సైతాని హే జో ఇన్ సారీ బాతో కో హమారే అందర్ లే ఆతా హై. Because Satan is ruling this world. ఎందుకంటే సాతానుడు ఈ లోకమును ఏల్చున్నాడు. క్యూంకి సాతాన్ ఈ సంసార్ పర్ రాజ్ కర్ రహా హై. John 12 verse 31 and John 14 verse 30, John 16 verse 11 if you read you will understand it. యోహాన్ సువార్త 12 verse 31 14 ఇక శిష్యుల యొక్క జీవితంలో అవి ఏ విధముగా కూడా కార్యము సాధకం కాకుండా అవి ప్రభావం చూపించకుండా ఉండాలని ఆయన యొక్క ప్రార్థన ఏంటన్నది ఇసిలియే ప్రభు యేసు మసీకి ప్రార్థన వింతి యహీ తీ కి శైతాన్ యొక్క కార్య ఔర్ ఉస్కే జో ఉస్కీ జో ఇచ్ఛాయే తే చేలో కే ఉపర్ నా ఆయ్ వి రీడ్ వన్ క్వశ్చన్ సెకండ్ కొరింథియన్ చాప్టర్ 3 రెండవ కొరింథీ 3వ అధ్యాయము దూసరి కొరింథియన్ కి పత్రి 3రా అధ్యాయ సెకండ్ కొరింథియన్ చాప్టర్ 13 రెండవ కొరింథీ 13వ అధ్యాయం మాఫ్ కీజియే దూసరి కొరింథీయుం కి పత్రి 13వ అధ్యాయ వర్స్ 7 ఏడవ వచనం సాత్ పద్ నౌ ఐ ప్రే టు గాడ్ దట్ హి డు నో ఈవిల్ చేయకుండవలనని దేవునికి ప్రార్థించుచున్నాను దట్ యు డు నో ఈవిల్ కాబట్టి మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలనని కి తుమ్ కోయీ బురాయి నా కరో వి ఆల్సో రీడ్ వన్ వర్స్ కాల్ వన్ వర్స్ ఫ్రమ్ రోమన్ చాప్టర్ 1 వర్స్ 28 రోమీలకు రాసినటువంటి 1వ అధ్యాయము 8వ వచనములో మనం ఈ విధంగా చదువుతాం రోమీయుకి పత్రి 1వ అధ్యాయ ఔర్ 28వ పద్ మే బి ఏక్ బాత్ కో హమ్ పడతే హై రోమన్ చాప్టర్ 1 వర్స్ 28 రోమీలకు రాసినటువంటి 1వ అధ్యాయము 28వ వచనములో ఈ విధంగా మనం చదువుతాం రోమీయుకి పత్రి 1వ అధ్యాయ కి 28వ పద్ మే హమ్ ఇస్ తరహ పడతే హై అండ్ ఈవెన్ యాస్ దే డిడ్ నాట్ లైక్ టు రిటైన్ గాడ్ ఇన్ దర్ నాలెడ్జ్ గాడ్ గేవ్ దెం ద ఓవర్ రిప్రోబేట్ మైండ్ టు డు దోస్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ కన్వీనెంట్ కామ్ కరే The reprobate mind means the empty mind. కాబట్టి ఈ యొక్క వ్యర్థమైనటువంటి ఆ యొక్క హృదయం అంటే ఆ యొక్క ఖాళీ అయినటువంటి హృదయము వారిలో ఎటువంటిది అందులో నిండి లేదు కాబట్టి యహాన్ పర్ పరమేశ్వర్ కహ రహే హై కి ఉన్హే యే నహీ దియా కి ఏక్ నికమ్మా మన్ నహీ దియా ఉన్కో The rejected mind, the unfit mind, which always try to attack the people of God, try to question God. లోభముతో ఈర్ష్యతో నిండుకున్నటువంటి మత్సరంతో నిండుకున్నటువంటి ఈ యొక్క మనసు ఎప్పుడు కూడా ప్రభువును ప్రశ్నించేదిగా ఉంటుంది ఏక్ నికమ్మా మన్ ఇస్కా మత్లబ్ జో సంసారిక్ బాతో సే ఘమండ్ సే భరా రహతా హై ఔర్ ఇస్ తరహ నికమ్మా మన్ హోనే సే పరమేశ్వర్ కే బాతో పర్ హమ్ శంకా కర్తే హై యా సవాల్ కర్తే హై ద ఎంప్టీ మైండ్ ఇస్ ద డెన్ ఆఫ్ ద హెవిల్ కాబట్టి ఈ యొక్క ఖాళీగా ఉన్నటువంటి హృదయము సాతాను యొక్క కారాగ్రామగా ఉంటుంది అది యొక్క పని చేసే స్థలముగా ఉంటుంది నికమ్మా మన్ ఇస్కా మత్లబ్ ఖాళీ జగా జో హమేషా శైతాన్ కే రహనే కా ఏక్ నివాస్ కి తరహ హోతా హై వో యు మే బి కన్ఫైన్డ్ టు ద హౌస్ నౌ డేస్ ఈక దినాల్లో ఇంట్లోనే అది బంధింపబడి ఉండొచ్చు ఆజ్కల్ కే దినో మే హమ్ సారే లోగ్ అప్నే ఘరో మే రహ రహే హై ఘరో మే బాంధ్ కర్ హై డోంట్ టేక్ ఛాన్సెస్ టు క్వశ్చన్ గాడ్ మరి ఈ విధంగా బంధింపబడినప్పుడు మనకి దేవుణ్ణి మనము ప్రశ్నించే వారిగా ఉండకూడదు ఔర్ ఇస్ తరహ కీ పరిస్థితి మే అగర్ హమ్ హై తో ఇస్ పరిస్థితి మే రహనే కే బావజూద్ భీ హమ్ కభీ భీ పరమేశ్వర్ కే ప్రతి కోయి సవాల్ నహీ ఉఠానా చాహియే అండర్స్టాండ్ హౌ గాడ్ ఇస్ వాట్ ఇస్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ హౌ హి ఇస్ హెల్పింగ్ యు కాబట్టి దేవుడు ఏంటి అనేది ఆయన యొక్క విశ్వాస్యత ఏంటనేది ఆయన ఏ విధంగా నీకు సహాయపడుతున్నాడు అనేది నీవు గ్రహించు కోషిష్ కీజియే పరమేశ్వర్ క్యా హై కిస్ తరహ కీ పరిస్థితియో సే హమే బచాయెంగే ఉన్కా విశ్వాస్ క్యా హై వో యే బాతో కో ఆప్ ధ్యాన్ దీజియే If you put yourself in this condition, you will never be empty mind. మీరు ఈ విధంగా ఇటువంటి పరిస్థితిలో మీరు మిమ్మల్ని మీరు
ఉంచుకున్నప్పుడు ఈ స్థాయిలో ఉంచుకున్నప్పుడు ఎప్పుడు కూడా మీరు ఆ ఖాళీ హృదయం కలిగినటువంటి వారిగా ఉండరు అగర్ ఇస్ తరహ కి పరిస్థితి ఇన్ తరహ కి బాతోం సే ఆప్ అప్నే మన్ మే భర్ కర్ రఖేంగే తో కిసికి ఇస్ తరహ కి సవాల్ ఆప్కే మన్ మే కభీ భీ నీ ఆయేగా ఇన్ ఫ్యాక్ట్ దిస్ టైమ్స్ విల్ బి వెరీ ప్రాఫిటబుల్ కాబట్టి ఈ యొక్క సమయము ఎంతో మనకు ప్రయోజనకరంగా ఉంటుంది అగర్ ఆప్ ధ్యాన్ సే దేఖేంగే తో జో సమయ సే హమ్ జా రహే హై యే సమయ హమారే లియే బహుత్ హీ ఫలదాయక సమయ హై సో గాడ్ వాంట్స్ టు కీప్ దిస్ ఫెలోషిప్ విత్ యూ అండ్ మీ కాబట్టి దేవుడు తన యొక్క సాంగత్యము నీతో నాతో కూడా ఉంచాలని కోరుచున్నాడు ఆర్ ఇన్ పరిస్థితియో మేబీ పరమేశ్వర్ చా రహే హై కి ఉన్సే ఔర్ హమారి సంగతి ఔర్ సహవాసి ఔర్ బనాయే రఖే వెర్ హస్ సెడ్ అండ్ వాంట్స్ టు డిస్ట్రాక్ట్ దట్ వన్ ఆ విధంగా సాతానుడైతే ఆయన నుంచి మనల్ని వేరుపరచడానికి ప్రయత్నిస్తున్నాడు లేకిన్ సైతాన్ కా ఉద్దేశ్ యహి హై కి ఉన్సే హమేషా కే లియే హమే దూర్ కరే వాట్ ఇస్ సాతాన్ డిజైర్ సాతాన్ యొక్క ఉద్దేశము ఏంటి సైతాన్ కి ఇచ్ఛా క్యా హై వి షుడ్ కస్ గాడ్ వి షుడ్ డిఫైల్ గాడ్ వి షుడ్ డినై అండ్ డిఫై డిపార్ట్ ఫ్రమ్ గాడ్ దేవుని దూషిస్తూ దేవుని నిందిస్తూ ఆయన నుంచి దూరముగా వెళ్ళిపోవాలని వాని ఉద్దేశం ఉస్కా ఇచ్ఛా యహి హై కి హమ్ ప్రభు కే ఔర్ పరమేశ్వర్ కే ఔర్ ఉన్సే ఉన్కే ఉపర్ హమారా గుస్సా భడకాయే ఔర్ ఉన్కే ప్రతి హమ్ గలత్ బాతే కరే ఔర్ హమ్ ఉన్సే దూర్ హో జాయే ఇన్ ద బైబిల్ వన్ ఆఫ్ ద క్లాసిక్ బుక్ విచ్ ఇస్ జోబ్ మన బైబిల్ గ్రంథములో చాలా ప్రముఖమైనటువంటి గ్రంథము యోబు గ్రంథము మనం చూసినట్టయితే పవిత్ర శాస్త్రమే ఏక అచ్చా అధ్యాయ ఏక అచ్చా కితాబ్ హమ్ దేఖ్తే హై జో అయ్యూబ్ కా కితాబ్ గాడ్ విట్నెస్ అబౌట్ దిస్ జోబ్ యోబును గురించినటువంటి సాక్ష్యము దేవుడు స్వయముగా ఇస్తుంటున్నాడు ఔర్ అయ్యూబ్ కి బారేమే గవాయి ఖుద్ పరమేశ్వర్ దే రహే హి సేస్ దట్ మ్యాన్ వాస్ పర్ఫెక్ట్ అండ్ అప్రైట్ అండ్ వన్ హూ దట్ ఫియర్డ్ గాడ్ అండ్ ఎస్క్యూడ్ ఈవిల్ ఈ మనుషుడు దేవునికి ఆయన యథార్థవంతుడై న్యాయవంతుడై దేవుని భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడిగా అంటున్నాడు ఏ అయ్యూబ్ నామక ఏక్ పురుష్ తా వహ ఖరా ఔర్ సీదా తా ఔర్ పరమేశ్వర్ కా భయ మాన్తా తా పర్ఫెక్ట్ అప్రైట్ మీన్స్ మెచ్యూర్డ్ అండ్ హి వాస్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆయన ఎంత యథార్థవంతుడు న్యాయవంతుడు అయి ఉంటున్నాడు కాబట్టి ఆయన స్థిరమైనటువంటి స్థితి కలిగినటువంటి వాడు ఔర్ వో పరమేశ్వర్ కా భయ మాన్తా తా ఔర్ హర్ బురాయి సే దూర్ రహతా తా ఔర్ పరమేశ్వర్ మే స్థిర్ ఔర్ దృఢతా సే తా వో ఎస్క్యూడ్ ఈవిల్ మీన్స్ హి వాస్ స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ ఈవిల్ థింగ్స్ అండ్ హి వాస్ అబ్స్టైనింగ్ ఫ్రమ్ ఈవిల్ థింగ్స్ కాబట్టి ఇక చెడుతనం అనేది విసర్జించినటువంటి వాడు అంటే చెడుతనం నుంచి దూరముగా వెళ్ళినటువంటి వ్యక్తిగా అంటున్నాడు ఔర్ హమ్ దేఖ్ రహే హై వో భయమాన్తా తా ఔర్ బురాయి సే హమేషా వో దూర్ రహతా తా సో ఇఫ్ యు ఆర్ సో క్లోజ్ విత్ ద గాడ్ సాతన్ వాంట్స్ టు డిస్టర్బ్ యు అండ్ ట్రబుల్ యు కాబట్టి నీవు అంతగా సన్నిహితంగా దేవునితో ఉన్నప్పుడు సాతానుడు ఎప్పుడు కూడా నిన్ను దూరంగా దేవునికి దూరంగా చేయడానికి ప్రయత్నించేవాడిగా ఉంటాడు ఔర్ జబ్ హమ్ పరమేశ్వర్ సే సన్నిహితమే రహతే హై సంగతి కర్ కర్ ఉన్సే ఖరీబ్ రహతే హై తో శైతాన్ కా కోషిష్ యహీ హై కి హమే హమేషా పరమేశ్వర్ సే దూర్ లే జాయే సో ఇట్ హ్యాపెన్డ్ దట్ డే దట్ సాతన్ ఆల్సో కేమ్ అలాంగ్ విత్ ద సన్స్ ఆఫ్ గాడ్ అండ్ హి వాస్ వెయిటింగ్ టు అక్యూజ్ జోబ్ కాబట్టి ఆ దినాల్లో ఆ సమయమందు దేవుని యొక్క కుమారుతో సహా మరి ఈ యొక్క సాతానుడు కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చింటున్నాడు అక్కడ వేచింటున్నాడు ఆ యొక్క ఆ యోబును నిందించడానికి ఔర్ సమయ ఇస్ తరహ ఆయా థా అయ్యూబ్ కే పాస్ కి శైతాన్ ఔర్ పరమేశ్వర్ కే పుత్రోం కే సాథ్ ఆకర్ ఉసే దూషణ కరే ఔర్ ఉస్ పర్ నిందా డాలే సన్స్ ఆఫ్ గాడ్ మీన్స్ ఏంజెల్స్ దేవుని యొక్క కుమారులు అంటే వారు దేవదూతలు పరమేశ్వర్ కే పుత్ర మతలబ్ ఓ పరమేశ్వర్ కే దూత్ See verse 8, we read Job chapter 1 verse 8. యోబు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం మనం చదువుతాం అయ్యూబ్ కా కితాబ్ పహలా అధ్యాయ కే 8వ పద్ మే హమ్ ఇస్ తరహ పడతే హై అండ్ ద లార్డ్ సేడ్ అండ్ టు సాతన్ హస్ థౌ కన్సిడర్ మై సర్వెంట్ జోబ్ దట్ దేర్ ఇస్ నన్ లైక్ హిమ్ ఇన్ ది ఎర్త్ హి ఇస్ పర్ఫెక్ట్ మ్యాన్ అప్రైట్ వన్ ఫియర్ గాడ్ ఇస్ సీదా ఔర్ మేరా భయ మాన్నే వాలా ఔర్ బురాయి సే దూర్ రహ సో గాడ్ ఇస్ క్వశ్చనింగ్ సాతన్ హావ్ యు కన్సిడర్ దట్ ఇస్ ఎ మిలిటరీ వర్డ్ వన్ ద జనరల్ హూ వాంట్స్ టు అటాక్ ద సిటీ He will see all the weakness point where it is happening. కాబట్టి దేవుడు అంటున్నాడు సాతానుతో నీవు నాయక సేవకుడైనటువంటి యోబును నీవు గ్రహించుంటున్నావా అంటే ఒక సైన్యము ఏ విధంగా ఈ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా గమనించి ఏ విధంగా దానిపైన ఆక్రమం చేయాలో ఆ యొక్క పరిస్థితులన్నింటినీ గమనించే వారిగా ఉంటారు ఆ పరిస్థితిని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు యహా పర్ పరమేశ్వర్ని సైతాన్ సే పూజా క్యా తుమ్ మేరే దాస్ అయ్యూబ్ పర్ ధ్యాన్ దియా క్యా లేక్ కహనే కా మతలబ్ యే హై కి ఉస్ సైనికోం కి అధికార్ జో హమేషా ఇస్ బాత్ పర్ ధ్యాన్ దేతే కి కహాన్ కహాన్ ఉన్కి కమ్జోరియా హై కహాన్ పర్ జాకర్ ఉన్ పర్ హమ్ ఆక్రమణ కర్ సక్తే హై
In other word, he is asking, Lord is asking to Satan, have you strategized to attack him? కాబట్టి ఇంకో విధానంలో మనం చూసినట్టయితే దేవుడే స్వయముగా నీవు ఏ విధంగా వాని పైన పన్నాగము ఆయన పైన యోబు పైన పన్నా పన్ని ఉంటున్నావు అతన్ని మరి అతని పైన దాడి చేయడానికి और दूसरी बात में परमेश्वर शैतान से इस तरह पूछ रहे हैं क्या तूने अपनी योजना बनाया किस तरह से योब अय्यूब के ऊपर आक्रमण करें ट्रस्टिंग जॉब हाउ ही होल्ड्स इंटीग्रिटी गॉड चैलेंजेस सैटन దేవుడు మరి యోబు యొక్క యథార్థతను ఎరిగినటువంటి దేవుడు సాతానునికి సవాలు చేస్తుంటున్నాడు ఆర్ జో పరమేశ్వర్ అయ్యూబ్ కే బారే మే జాన్తా థా ఉస్కి ఉస్కి విశ్వాస్ ఆర్ ఉస్కే జో అచ్చే కార్య కో జాన్తా థా ఇస్ కార్య కో జాన్తే హువే ఉస్కే ఉపర్ భరోసా రఖ్ కర్ శైతాన్ సే పరమేశ్వర్ సవాల్ కర్ రహే హైన్ అండ్ సాతాన్ ఆల్సో థ్రోస్ అట్ గాడ్ ఛాలెంజెస్ సాతాను కూడా ప్రభువుకు దేవునికి సవాలు వేస్తుంటున్నాడు ఆర్ యాహా పర్ హమ్ దేఖ్ రహే హై శైతాన్ బి పరమేశ్వర్ కే ఆర్ ఏక్ సవాల్ డాల్ రహా హై We know that story. He stripped him of everything. మనకు ఆ సంగతులన్నీ కూడా ఆ కథ అంతా తెలుసు మనకు అన్ని ఆ సాతాను యొక్క అధికారాలన్నింటినీ కూడా ప్రభు తీసివేసి ఉంటున్నాడు హమ్ జాంతే హై ఉస్ జోబ్ యోబు యోబు యొక్క అధికారం ఆయన అనుకున్నటువంటి అన్ని కూడా ఏ విధంగా ప్రభు తీసివేసి ఉంటున్నాడు హమ్ సబ్ జాంతే హై జిస్ తరహ శైతాన్ నే జో భీ జో ఐశ్వర్య అయ్యూబ్ కే పాస్ థా జో భీ ఉస్కే పాస్ జో ధన్ దౌలత్ థా సబ్ వో నికాల్ లియా థా Satan stripped off Job his wealth his children and also all his belongings kabatti yobu yokka yobukunnatuvanti anni kuda tanaka dhanamu tanaka aishwaryam tanakunnatuvanti pillalu andaru kuda tanu ayudanga atan nunchi teesvesnadu manaku telusunu jo ayub ke paas dhan daulat tha aur uska santan tha sab kuch shaitan ne chheen liya And he even attacked through his own wife. And swayamga taneka swanda bharya cheta atanni shodhinchintunadu. Aur wo ye bhi karya kiya tha ki uski patni ke dwara bhi usko uske par pralobhan le aaya tha. Finally he touched his health also. Chivariga taneka swasthyamunu kuda taneka aarogyanni kuda daadi chesintunadu. Aur wo iske uske aarogya ke upar aur use bimari le aaya tha uske sharir ke upar. Some commentator reads like this his conscious was out of mind oka commentator ee vidhanga antunnadu taneka job conscious anaku manasakshi kuda danika haddulo nunchi bayatiki velipoyinattuga manasakshi aur koi is tarah bhi kehta tha ki uske andar jo bhi jo parmeshwar ke prati uske andar jo nirikshan tha jo dheeraj tha woh bhi chala gaya yet he did not curse god ainappatiki దేవుని ఎప్పుడు కూడా ఆయన దూషించలేదు ఆర్ ఇన్ సారీ బాతే హోనే కే బౌజూద్ భీ వో కభీ భీ పరమేశ్వర్ కే ఉపర్ నిందా నహీ కియా హి కెప్ట్ హిస్ వర్డ్ అండ్ హి కెప్ట్ హిస్ ఇంటెగ్రిటీ ఇంటాక్ట్ ఆయనక మాటను జవదాటలేదు ఆయనకి యథార్థతను కూడా ఎప్పుడు వదలలేదు ఆర్ వహ పరమేశ్వర్ కే ఉపర్ జో సామర్థ్ పరమేశ్వర్ కి జాన్తా థా ఆర్ జో విశ్వాస్ ఉస్కి దృఢతా సే కభీ భీ వో నహీ లడఖడాయా టిల్ ద ఎండ్ హి వాస్ టెస్టెడ్ లైక్ ఎనీథింగ్ ఆయన చివరి వరకు ఎంతో శోధింపబడించినాడు అంత తక్ కితని కఠినయో కఠినయో కే ద్వారా ఉస్కో ప్రలోభన్ మే కియా గయా థా బట్ జో ఫియర్డ్ గాడ్ అయినప్పటికీ యోబు దేవుని దేవునికి భయభక్తులు కలిగినటువంటి వాడిగా ఉంటున్నాడు ఆర్ ఇన్ సారీ బాతో మే బి అయ్యూబ్ నే పరమేశ్వర్ కా డర్ భయ కు నహీ ఛోడా సో ద బైబిల్ టీచర్స్ లైక్ దిస్ కాబట్టి దేవుని వాక్యం మనకి ఈ విధంగా బోధిస్తుంది లేకిన్ పరమేశ్వర్ కా పవిత్ర శాస్త్ర హమే ఏ బాతో ఇస్ తరహ సికా రహీ హై ప్రొవర్బ్ చాప్టర్ 16 వర్స్ 6 సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనము నీతి వచన కా కితాబ్ 16 అధ్యాయ కా 6 పద్ సామెతల 16 6వ వచనము నీతి వచన 16 అధ్యాయ కా 6 పద్ యా 16 వర్స్ 6 సెకండ్ పోర్షన్ బట్ బై ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ మెన్ డిపార్ట్ ఫ్రమ్ ఈవిల్ యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోదురు ఔర్ ఆఖరి భాగ్ మే లిఖా గయా ఔర్ యెహోవా కే భయ మాన్నే కే ద్వారా మనుష్య బురాయి కర్నే సే బచ్ జాతే హై ద ఫియర్ ఆఫ్ గాడ్ హెల్ప్డ్ జోబ్ టు హోల్డ్ ఇంటెగ్రిటీ కాబట్టి దేవుని యొక్క భయభక్తులు అనేవి తన యొక్క యథార్థతను కాపాడుకోవడానికి యోబుకు సహాయం చేస్తుంటున్నాయి ఔర్ అయ్యూబ్ కే జీవన్ మే పరమేశ్వర్ కే ప్రతి యెహోవా కే ప్రతి జో డర్ భయ థా వహీ ఉస్కో స్థిర్ మే రఖనే కి దృఢతా మే రఖనే రఖా దో హి లాస్ట్ ఎవ్రీథింగ్ ఆయన సమస్తాన్ని కోల్పోయినప్పటికీ సబ్ కుచ్ ఖోజానే కే బావజూద్ భీ హిస్ ఫ్రెండ్స్ ఆల్సో క్వశ్చన్డ్ అబౌట్ హిస్ ఫెయిత్ అండ్ అబౌట్ హిస్ ఇంటెగ్రిటీ తన యొక్క స్నేహితులు కూడా తన యొక్క యథార్థతను తన యొక్క విశ్వాసితను గురించినటువంటి ప్రశ్నించినటువంటి వారుగా అంటున్నారు ఉస్కే దోస్తో ఉస్కే దోస్త్ లోగ్ భీ ఉస్కే పాస్ ఆకర్ ఉస్కి విశ్వాస్ కే ఉపర్ ఔర్ ఉస్కి జో స్థిరతా కే ఉపర్ భీ సవాల్ పైదా కియే
yet he did not curse God. అయినప్పటికీ దేవుని అతను దూషించలేదు. उसके बावजूद भी वो परमेश्वर के ऊपर कोई निंदा नहीं किया. That's why God says he is a perfect and upright man. అందుకనే దేవుడు అతనికి అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యథావంతుడని న్యాయవంతుడని. इसीलिए परमेश्वर उसके प्रति इस तरह की गवाही दे रहा है कि वह एक सच्चा और एक विश्वास योग्य आदमी है कहकर. Can God tell towards you and me? దేవుడు ఆ విధంగా నీ గురించి నా గురించి చెప్పగలుగుతాడా? क्या इसी तरह परमेश्वर आपके बारे में मेरे बारे में गवाही दे सकते हैं? How many times you had doubted about God? ఎన్నిసార్లు నీవు దేవుని గురించినటువంటి సంకోచంలో ఉన్నావు? कहीं कितने बार आप परमेश्वर के ऊपर शंका किए? How much you had feared God? ఎంతగా నీవు దేవుని భయభక్తుల్లో ఉన్నావు? और कितने आप परमेश्वर को डरमय भय मानकर अपने जीवन को बिता रहे हैं? Especially in this condition when people all who do not know God when they say about something towards God, how did you react? Pratyekanga ee dinallo lokamlo unnatundi varu devuni gurinchi mari palikinatundi aayakam vetirekanga palikinatundi maatlanu batti neevu ee vidhanga pratispandinchuntunnavu? Aur jin is dinon mein jin paristhitiyon mein hum guzar rahe hain jo parmeshwar ko jante nahi hai wah log parmeshwar ke khilaf baatein karne ke samay aapki aapka kya unke prati aapka uttar hai? So this all situation brought by evil thing. ఇవన్నీ కూడా పరిస్థితులన్నీ కూడా ఇటువంటి పరిస్థితులన్నీ కూడా సాతాను ద్వారానే ప్రలోభింపబడి ఉన్నాయి. ఔర్ ఇన్ సారీ చీజే ఈ సారీ పరిస్థితియా కేవల్ సతాన్ కే ద్వారా హి లే ఆయే గయే. లెట్ us హోల్డ్ ఫాస్ట్ అవర్ ఫెయిత్. కాబట్టి మనక విశ్వాసితను మనం కాపాడుకుందాం. ఆయే హమ్ అప్నే విశ్వాస్ కు బచాయి రఖేంగే ఔర్ ఉసే దృఢతా మే రఖేంగే. ఇఫ్ యు వాంట్ టు మెడిటేట్ అబౌట్ ద డిఫైల్మెంట్ హౌ టు సేవ్ గాడ్ ద డిఫైల్మెంట్. మీరు ఏ విధంగా ఈక అపరాధం మిమ్మల్ని మీరు అపరిశుద్ధులుగా కాకుండా ఉండడానికి మీరు ప్రయత్నించినట్టయితే దేఖే అగర్ హమ్ అప్నే ఆప్కో ఇస్ అపరిశుద్ధ హోనే సే యా అపవిత్ర హోనే సే బచాయే రఖేంగే తో స్టడీ బుక్ ఆఫ్ డానియల్ యు విల్ సీ హౌ దే వర్ పర్పస్ దేర్ హార్ట్. కాబట్టి ఆ విధంగా పరిశుద్ధతంగా ఉండడానికి మీరు ప్రయత్నిస్తున్నట్టయితే డానియల్ గ్రంథాన్ని మీరు చదవండి. ఏ విధంగా వారు తమను తాము కాపాడుకున్నారో. అగర్ ఇస్ తరహ కీ కోషిష్ ఆప్ కర్ రహే హై తో దానియేల్ కా కితాబ్ పడియే వహాన్ పర్ జిస్ తరహ వహ అప్నీ పవిత్రతా కో ఔర్ పరిశుద్ధతా కో వహ బచా సకే ఔర్ బచా కర్ రఖే. దే టుక్ స్ట్రాంగ్ డిసిషన్ దట్ దే విల్ నాట్ డిఫైల్ దెంసెల్వ్స్. కాబట్టి వారు ఎంతో దృఢమైనటువంటి బలమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు తమను తాము వారు ఎప్పుడు కూడా అపవిత్రపరచుకోరని. వహాన్ పర్ హమ్ దేఖ్తే వో లోగోనే ఇస్ దృఢ నిర్ణయ లియా కి వో అప్నే ఆప్ కో కభీ అపవిత్ర హోనే నహీ దేంగే. సో ద ఫియర్ ఆఫ్ గాడ్ అండ్ ద డిసిషన్ వాట్ యు మేక్ విల్ కీప్ యు అవే ఫ్రమ్ ఈవిల్. కాబట్టి దేవుని యందలి భయభక్తులు ఆ దేవుని యొక్క భయము మిమ్మల్ని నీవేదైతే నిర్ణయం తీసుకున్నావో దాన్ని బట్టి నిన్ను నీవు కాపాడబడతావు. परमेश्वर के प्रति डर भय और जिस तरह के निर्णय आप ले रहे हैं इस अपवित्रता से आपको बचाए रखेगा. God is faithful, he will stabilize, he will keep you from evil. కాబట్టి దేవుడు నిన్ను స్థిరపరిచి నిన్ను ఆయన స్థాపించి నిన్ను కాపాడబోయే వాడిగా ఉంటున్నాడు. और परमेश्वर ही जो अपने हमें स्थिर रखेगा और हमें दृढ़ता देकर खड़ा रखेगा. For the final word we'll read Jude 24. చివరిగా యూదా పత్రిక 24వ వచనం. ఆయే అమ్మ ఆఖరిమే జూడ్ కా యూదా కి కితాబ్ పడతే హై. జూడ్ 24 యూదా పత్రిక 24వ వచనం. యూదా కి పత్రి 24 పద్. Now unto him that is able to keep you from falling and present you faith faultless before the presence of his glory with exceeding joy. వెట్టకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు only wise God who savior be glory and majesty, yes, dominion, power, both now and evermore. ఆధిపత్యము అధికారము యుగయుగములకు పూర్వములకు ఇప్పుడును సర్వకాలము కలుగును గాక. ఆమేన్. He is able God. ఆయన సర్వము చేయగలిగినటువంటి దేవుడు. ఔర్ వో సబ్ కుచ్ కర్నే వాలా సామర్థి పరమేశ్వర్ హై. ఎనీ సిచువేషన్ యు మే గో త్రూ గాడ్ ఇస్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ దోస్ సిచువేషన్. ఎటువంటి పరిస్థితులైనా కానీ ఆ పరిస్థితులన్నిటిలో కూడా నిన్ను నడిపించే దేవుడిగా ఉంటున్నాడు. చాయే పరిస్థితి కిస్ తరహ కి భీ హో ఉస్ సారీ పరిస్థితియో సే వహా మే బచాకర్ చలానే వాలా పరమేశ్వర్ హై. ట్రస్ట్ హిమ్, బిలీవ్ హిమ్. ఆయన యందు నమ్మిక ఉంచి ఆయనను ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఉన్కే ఉపర్ భరోసా రఖియే, ఉన్కే ఉపర్ విశ్వాస్ కీజియే. డోంట్ క్వశ్చన్ గాడ్. దేవుని ప్రశ్నించకూడదు. శంకా మత్ కీజియే ఔర్ పరమేశ్వర్ కే ప్రతి సవాల్ నా కీజియే. వాట్ ఎవర్ హి డస్ ఇట్ కరెక్ట్లీ. ఆయన ఏది చేసినప్పటికీ సరైనటువంటి విధానంలో ఆయన చేసేవాడిగా. పరమేశ్వర్ జో బి కర్తే హై వో సచ్చాయి సే ఔర్ సహీ తరహ సే కర్తే హై. రిమెంబర్ గాడ్ నెవర్ మేక్స్ మిస్టేక్. మీరు జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు ఎప్పుడు కూడా
आयन तप्पु चेसे वाड़ काद एक बात को याद रखिए परमेश्वर कभी भी कहीं पर भी गलती नहीं करते May God bless all of you. मी देवड़ मी अंदर ने आशीर्वदिंचिन गाक परमेश्वर आप सभी लोगों को आशीष दे Let's pray. प्रार्थिंचुकुंदाम प्रार्थना करेंगे Our gracious God heavenly Father. మా ప్రియమైనటువంటి పరలోకపు తండ్రి హమారే ప్రియ పరమేశ్వర పితా We thank you for this blessed time. ఈ యొక్క ఆశీర్వాదకర సమయమును బట్టి నీకు వందనాలు ఇస్ ఆశీష్ భరి సమయ కే లియే హమ్ ఆప్కి ధన్యవాద్ కర్తే హై We thank you Lord for your faithful words. నీ యొక్క విశ్వాస్యతను బట్టి నీకు వందనాలు ఆప్కి సచ్చాయి ఔర్ ఆప్కి విశ్వాస్ కే లియే హమ్ ఆప్కి ధన్యవాద్ కర్తే హై You have promised and you are going to fulfill you have fulfilled many promises in our life. నీవు వాగ్దానం చేసినటువంటి వాగ్దానాలన్నీ కూడా మా యొక్క జీవితాల్లో నెరవేర్చబోతుంటున్నావు ఆ ప్రతిజ్ఞ దేనేవాలే పరమేశ్వర్ హే జో ప్రతిజ్ఞ హమారే జీవన్ కే ప్రతి ఆప్నే దియా హై ఉన్ సారీ ప్రతిజ్ఞా కో ఆప్నే పూరా కియా ఇన్ ద పాస్ట్ వి డౌటెడ్ మెనీ టైమ్స్ గాడ్ ఫర్గివ్ us దేవా మేము గత కాలంలో అనేక మార్లు నిన్ను ప్రభా మేము ఆ ప్రభా సందేహించుంటున్నాం మరి ప్రభా మమ్మల్ని క్షమించండి బీతే హే హమారే జీవన్ మే బీతే హే దినో మే కై బార్ హమ్ ఆప్కే ఉపర్ శంకా కియే హమారే జీవన్ మే కై తరహ కే సందేహ హమ్ లే ఆయే హమే మాఫ్ కీజియే వి బికమ్ వెరీ వీక్ ఇన్ అవర్ ఫెయిత్ మా యొక్క విశ్వాస జీవితంలో మేము ఎంతో బలహీనులుగా ఉంటున్నాం హమారే విశ్వాస్ కే జీవన్ మే హమ్ బహుత్ హీ కమ్జోర్ ఔర్ నిర్బల్ హో గయే పరమేశ్వర్ వి ఆస్క్ యు టు స్ట్రెంథన్ us అండ్ స్టెబిలైజ్ us కాబట్టి ప్రభా మేము అడుగుతుంటున్నాం మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని పరమేశ్వర్ ఆప్సే వింతి కర్తే హై హమే స్థిర్ కీజియే ఔర్ హమే బల్ దీజియే ఔర్ హమే శక్తి కీజియే ఇన్ ఆల్ దిస్ థ్రోట్ సిచువేషన్ గాడ్ మే స్ట్రెంథన్ us అండ్ స్టెబిలైజ్ us ఇవన్నీ పరిస్థితుల్లో ప్రభా మమ్మల్ని స్థిరపరిచి బలపరచును గాక ఇన్ సారీ పరిస్థితుల్లో సే జో హమ్ గుజర్ రహే హై ఇన్ పరిస్థితుల్లో హమే స్థిర్ కీజియే హమే శక్తి దీజియే లార్డ్ ప్రొటెక్ట్ ఎవరీవన్ ప్రభు అందర్ని కూడా మీరు కాపాడండి హర్ ఏక్ కో పరమేశ్వర్ ఆప్ బచా కర్ రఖియే సేఫ్ గార్డ్ ఎవరీవన్ అందర్ని కూడా మీరు సంరక్షించండి హర్ ఏక్ కో ఆప్కే సురక్షిత్ హాతోం కే నీచే లే ఆతే బట్ బ్రింగ్ ఇట్ సిచువేషన్ ఇన్ నార్మల్ వే పరిస్థితులన్నింటిని కూడా నీ యొక్క ఆధీనంలోకి తీసుకురండి వాటిని అనుకూలపరచండి ఇన్ సారీ పరిస్థితుల్లో కో హమ్ ఆప్కే ఆధీన్ మే లే ఆతే ఇన్ సారీ పరిస్థితుల్లో కో ఆప్ సమాధాన్ కీజియే వి ట్రస్ట్ దట్ యు ఆర్ ఏబుల్ టు డు ప్రభువా మేము నమ్ముచున్నాం నీవన్నీ కూడా చేయగలిగినటువంటి సామర్థ్యత కలిగినటువంటి వాడవని హమ్ ఆప్కే ఉపర్ భరోసా కర్తే హై విశ్వాస్ కర్తే హై ఇన్ సారీ చీజ్ సిర్ఫ్ ఆప్కే హాత్ మే హై కేవల్ ఆప్ హీ ఇన్ సారీ చీజోం కో కర్ సక్తే హై థాంక్ యు లార్డ్ ఫర్ దిస్ ప్రొవిజన్ దోస్ హూ ఆర్ హియర్ దే మే ఆల్సో బి స్ట్రెంథెన్డ్ దేవా ఇచ్చినటువంటి ఈక ప్రయోజకరమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు విన్నటువంటి వారందరూ కూడా లభ్యం పొందడానికి సహాయం చేయండి ఈ సమయ కే లియే ఈ సువిధ ఆన్లైన్ సువిధ కే లియే హమ్ ఆప్కి ధన్యవాద్ కర్తే హై జో భీ ఇస్ సేవకాయి కు సునే హై భాగ్ లియే హై ఉన్ సారీ లోగో కో భీ హమ్ ఆప్కే హాతోం కే నీచే లే ఆతే హై ఆశీష్ కీజియే సిక్ అండ్ సఫర్ మే బీ టచ్డ్ అండ్ హీల్డ్ అనారోగ్యంతోను ప్రభా రోగంతో ఉన్నటువంటి వారందరినీ కూడా మీరు ముట్టండి స్వస్థపరచండి జో లోగ్ కమ్జోరో మే హై జో లోగ్ బిమార్ హై ఉనే భీ హమ్ యాద్ కర్తే హై ఉన్కు చంగాయి దీజియే దోస్ హూ ఆర్ అఫెక్టెడ్ విత్ దిస్ కరోనా వైరస్ మే బీ టచ్డ్ అండ్ హీల్డ్ ఎవరైతే ఈ కరోనా వైరస్ యొక్క తాకిడిలోనికి వచ్చి ఉంటున్నారో వారిని కూడా మీరు ముట్టి స్వస్థపరచండి ఔర్ జో భీ లోగ్ ఇస్ కరోనా వైరస్ కే ద్వారా యే హుయే హై ప్రభా ఇన్ఫెక్షన్ హుయే హై ఉనే భీ హమ్ ప్రార్థనా కర్తే హై ఆప్ సహాయతా కీజియే చంగాయి దీజియే దిస్ వైరస్ మే నాట్ బీ స్ప్రెడింగ్ అగైన్ ఈ యొక్క వైరస్ ఇంకా ప్రభావితం కాకుండా దాన్ని మీరు అదుపు చేయండి సహాయతా కీజియే కి ఈ వైరస్ ఔర్ అధిక్ సే అధిక్ నా బడ్ పాయే థాంక్ యూ లార్డ్ ఫర్ హియరింగ్ అవర్ ప్రేయర్ మా యొక్క ప్రార్థనలు విన్నందుకు నీకు వందనాలు ప్రభువా ఇస్ ప్రార్థన సున్నే కే లియే హమ్ ఆప్కి ధన్యవాద్ కర్తే హై వి ఆస్క్ దిస్ ప్రేయర్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ మా యొక్క ప్రార్థన మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో అడుగుతున్నాం తండ్రి ఇస్ చోటీ సి వింతి సి ప్రార్థన హమారే ప్రభు యేసు మసీహ్ కే నామ్ మే హమ్ మాంగ్తే హై ఆమేన్ ఆమేన్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ ద grace of God and the communion of the Holy Ghost rest and abide with us both now and forevermore amen, amen.